ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మనకి 75 మార్కులకి ఎకనామీ ఉంది. ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చింది, 1:100లో తీయడం జరిగింది. 90,000 మంది అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయ్యారు. అయితే దీనిలో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మొత్తంగా 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ప్లస్ ఏపీ ఎకనామీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో పాలిటీ హిస్టరీ అందరూ కరెక్ట్గానే చదువుతారు, కానీ ఇబ్బంది అలా ఎకనామీ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్తో వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో చదివేటటువంటి విషయాలు వ్యాస్ట్గా ఉంటాయి. ఎకనామీలో ఇబ్బంది ఏంటంటే అసలు ఆ టెర్మినాలజీ పదజాలమే అర్థం కాదు. అలాగే ప్రశ్నల సరళి కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనే చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఎనాలిసిస్ మోడల్లో 3 నుంచి 4 స్టేట్మెంట్లో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ప్రిలిమ్స్ మోడల్లాగా. సో కాబట్టి ఇప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి 4 సబ్జెక్టుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఎకనామీ 75 మార్కులకి మ్యాక్సిమం గరిష్టంగా మార్కులు సంపాదించడం ఎలా అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కనుక మనం సిలబస్లో కనుక చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, ఇందులో మొత్తంగా 3 చాప్టర్లు ఉన్నాయి. జాతీయ ఆదాయం అనేటటువంటిది ఒక చాప్టర్ ఉంది. 2వ చాప్టర్ వచ్చేసి ప్లానింగ్ అంటే ప్రణాళిక, ప్రణాళిక సంఘము, నీతి ఆయోగ్ అనేటటువంటిది 2వ చాప్టరు. 3వ చాప్టర్ వచ్చేసి 1991 ఎల్పిజి సంస్కరణలు, అంటే యూనిట్ ఒకటే కానీ అందులో 3 చాప్టర్లు ఇచ్చాడు. అలాగే 2వ యూనిట్లో కనుక మీరు చూసుకుంటే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్, ఇందులో మొత్తంగా 3 అంశాలు ఉన్నాయి. మళ్ళా ఒకటేంటి మనీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ వ్యవస్థ, అలాగే ద్రవ్య పరపతి విధానము, ఇది 1వ చాప్టర్. 2వ చాప్టర్ వచ్చేసి ఆర్థిక విధానాలు లేదా విత్త విధానము, అంటే పబ్లిక్ పాలసీ, బడ్జెట్టు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ట్యాక్సేషన్, పన్నుల విధానము, ఇవన్నీ. 3వది ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వాణిజ్యము, విదేశీ వాణిజ్య చెల్లింపుల ఖాతా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటారు, చివరిలో ఉంటుంది. సో ఇందులో 3 చాప్టర్లు, ఇందులో ఒక సబ్ చాప్టర్ కూడా ఉంది, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము. అంటే మనకి మొత్తంగా 2 యూనిట్లలో కలిపి దాదాపుగా 7 చాప్టర్లు ఉన్నాయి. ఇక 3వ యూనిట్లో కనుక మనం చూస్తే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఈ 3 కలిపి 3 చాప్టర్లు, అంటే 3+4+3, అంటే మొత్తంగా ఇండియన్ ఎకనామిక్ సంబంధించి ఇచ్చినవి 3 యూనిట్లు, కానీ ఒరిజినల్గా అందులో ఉన్నవి 10 చాప్టర్లు. ఈ 10 చాప్టర్లలో ఏ చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా మార్కులు వస్తాయి అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. అలాగే ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క జాతీయ ఆదాయము అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, అలాగే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి రాబడి, పన్నులు, పన్నేతర విషయాలు, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్టు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 చాప్టర్లో ఇచ్చాడు. మొత్తంగా 2 యూనిట్లలో కలిపి 5 చాప్టర్లు ఉన్నాయి, అంటే మొత్తంగా 15 చాప్టర్లు. ఇండియన్ ఎకనామీ ఒక 10 చాప్టర్లు, ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఒక 5 చాప్టర్లు, మొత్తంగా 15 చాప్టర్లు. ఈ 15 చాప్టర్లలో మనం ఏ చాప్టర్లను బాగా చదవాలి అనేది కనుక మనం చూస్తే, ఖచ్చితంగా మనకి జాతీయ ఆదాయము అనేటటువంటి చాప్టరు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్లలో ఇదొకటి, జాతీయ ఆదాయం. 2వది ప్రణాళిక అని ఇచ్చాడు. ప్రణాళిక మీద ఇప్పుడు అంత ఎక్కువగా ప్రశ్నలు రాకపోవచ్చు, ఎందుకంటే 1951 వచ్చినటువంటి ప్రణాళిక సంఘాన్ని 2014 మనం తీసేసాం. 2015 జనవరి 1 నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక కొత్త సంస్థని ప్రణాళికా సంఘం స్థానంలో మనం ప్రవేశపెట్టాం. సో కాబట్టి ప్రశ్నలు నీతి ఆయోగ్ మీద వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రణాళిక సంఘము, ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికల మీద గతంలో అడిగినటువంటి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అంత స్కోప్ లేదు. సో కాబట్టి జాతీయ ఆదాయాన్ని బాగా ఎక్కువగా చదువుకోవాలండి. జాతీయ ఆదాయంతో పాటుగా మనం 2nd చదవాల్సినటువంటి చాప్టర్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా
ద్రవ్య పరపతి విధానం ఒకటి, అలాగే విత్త విధానం ఒకటి. విత్త విధానము అంటే ఫిస్కల్ పాలసీ, అంటే ఇండియన్ బడ్జెట్కి సంబంధించి, భారతదేశ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగా రెండవ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం చదువుకోవాలి. అలాగే ఇక మూడవ ఇంపార్టెంట్ చాప్టర్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా ద్రవ్య పరపతి విధానము, ద్రవ్య పరపతి విధానము అనేటటువంటి దాన్ని మూడవ చాప్టర్లో మనం చాలా బాగా చదవాలి. ద్రవ్య పరపతి విధానం. ఇవి కాకుండా మనకి ఎగ్జామినేషన్లో బాగా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి చాప్టరు నాలుగో చాప్టరు వ్యవసాయ రంగం అండి. ఖచ్చితంగా మనకి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అగ్రికల్చర్ అనేటటువంటి చాప్టర్లో వ్యవసాయ రంగము, ఈ చాప్టర్ మీద చాలా ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్లో మనకు అడిగేటటువంటి అంశాలు, ఈ పైన చెప్పినటువంటి చాప్టర్లో లేటెస్ట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి మనం కనుక చదువుకుంటే ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో నా క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి దగ్గర. సో ఈ మాడ్యూల్స్, ఇండియన్ ఎకనామీ మాడ్యూల్, ఏపీ ఎకనామీ మాడ్యూల్ కూడా నేను చెప్పాను. సో రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు పొందొచ్చు. సో ఇలా మనము ఈ నాలుగు చాప్టర్లని ముందుగా బాగా చదువుకోవాలి. ఈ నాలుగు చాప్టర్ల మీద మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఐదో చాప్టర్ కనుక మనం చూసుకుంటే ద్రవ్యోల్బణం మీద కూడా, అంటే ఇన్ఫ్లేషన్ అని అంటాం, ద్రవ్యోల్బణము, ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటి చాప్టర్ల మీద కూడా మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో ఈ ద్రవ్యోల్బణం చాప్టర్లు కూడా మనం బాగా చదవాలి. అంటే మొత్తంగా మనకిచ్చిన 10 చాప్టర్లలో మీరు ఖచ్చితంగా ఫస్ట్ చదవాల్సినటువంటి చాప్టర్లు ఈ 5 చాప్టర్లు. ఇవి అంటే మిగతా చదవకూడదని కాదు, ఈ 5 బాగా చదవాలి, మిగతాయి నార్మల్గా చదవాలి. ఇవి కాకుండా మనకి ఇంకా ఏం అడగచ్చు, ఏపీ ఎకనామిక్స్ సంబంధించి అని కనుక మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా ఇప్పుడు పథకాల మీద అడిగేటటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. సో పథకాలు బాగా విపరీతంగా చదవాలి. పథకాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ అనేటటువంటి దాన్ని మనం బాగా చదవాలండి. ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్, ఏపీ బడ్జెట్ అనేటటువంటి దాన్ని మనం బాగా చదవాలి. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ పెట్టేలోపు కొత్త బడ్జెట్ వస్తే సరే, సరే రాకపోతే పాత బడ్జెట్ లేదా మన ఓటోన్ అకౌంట్ కనుక ఏమైనా రిలీజ్ చేస్తే ఆ ఓటోన్ అకౌంట్ బడ్జెట్ అన్న మీరు చదువుకోవాలి. అలాగే సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా అంశాలను అందులో పొందుపరిచారండి. సో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, సారీ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ఏదైతే ఉందో అందులో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చాప్టర్ని చాలా బాగా చదవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్కి కొన్ని అవార్డులు వచ్చాయి, ఇవి కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో రాశాడు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కొన్ని అవార్డులు, అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కొన్ని ర్యాంకులు, ఇవన్నీ కూడా మనల్ని ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాధారణంగా చదువుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆదాయం, అంటే తలసరి ఆదాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సాధారణంగా చదువుకుంటూ వెళ్ళచ్చు. అలా అని మిగతా అంశాలు చదవకూడదని కాదు, ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా మీరు చదువుకున్న తర్వాత మీరు ఎప్పుడు మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ముందు మీరు చదివిన దానిపైన క్లారిటీ మీకు ఉండాలి, అంటే అసలు ఏం చదివాము అన్న దాని మీద క్లారిటీ ఉండాలి. ఈ చదివినటువంటి అంశాలని బాగా రివిజన్ చేయాలి, లేటెస్ట్ డేటా ఇవన్నీ కూడా బాగా బట్టి కొట్టాలి. సో చదివిన తర్వాత అర్థం చేసుకుని చదవాలి, అర్థం చేసుకుని చదివితే గుర్తుంటుంది. బట్టి అంటే సింపుల్గా డూ మూవులు ప్రథమ విభక్తి అలా కాదు. సో పూర్తిగా అర్థం చేసుకుని విషయాలని అవగాహన చేసుకొని చదివితే అప్పుడు మీకు గుర్తుంటుంది. సో ఈ రివిజన్ చేసినటువంటి అంశాలని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, అంటే బిట్లు రూపంలో మీరు టెస్ట్ సిరీస్లు బాగా రాసుకోవాలి. ఈ బిట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ చేసేసి వదిలేయడం కాదు, అంటే ఒక బిట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఒక ప్రశ్న చేసేసి వదిలేయడం కాదు. బిట్లు మొత్తం 150 బిట్లు పెట్టిన తర్వాత 100 బిట్లు రైట్ అయ్యాయి, 50 బిట్లు తప్పయ్యాయి, 50 బిట్లు తప్పు ఎందుకు అయ్యాయి, 100 బిట్లు రైట్ ఎందుకు అయ్యాయి, మనకు తెలిసి పెట్టామా, తెలియకుండా ఏదన్నా జస్ట్ నార్మల్గా బ్లైండ్ గెస్తో పెట్టేసినా కూడా ఏదన్నా రైట్ అయిపోయిందా, ఎక్స్ప్లెనేషన్ చదువుకోవాలి. తప్పు చేసిన బిట్లు ఎందుకు తప్పు చేసాం, ఎలిమినేషన్ పద్ధతి కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఎంత వేగంగా చదువుతున్నాము, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో కాబట్టి విపరీతమైనటువంటి ప్రాక్టీస్ చేయాలి. కనీసంలో కనీసం ప్రతి చాప్టర్కి కూడా, అంటే మనకి 15 చాప్టర్లు ఉన్నాయి, ప్రతి చాప్టర్కి కనీసంలో కనీసం 300 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే 15 మూడ్లు ఎంత, 45, 4500 నుంచి 5000 బిట్లు కనీసం మీరు ప్రాక్టీస్ చేయాలి.
సో ఇలా నాలుగు సబ్జెక్టులకి కలిపి 5000 × 4 20000 బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అందులో ఖచ్చితంగా మీకు 600 బిట్లు ఎక్కడో చోట తగులుతాయి. ఇలా మీరు ప్రిపేర్ అయితే 75 మార్కులకి గరిష్టంగా మీరు మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ అనేటటువంటి దొరుకుతుంది. సో ఇలా మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ని మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ ద కీ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో అడిగేవన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినప్పుడు మనం అవి ప్రాక్టీస్ చేయకుండా తక్కువ టైంలో మనం వేగంగా చేయాలి అంటే ముందుగా ప్రాక్టీస్ చేయాలి. సచిన్ టెండూల్కర్ అయినా నెట్ ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే డెకౌట్ అవుతాడు. సో కాబట్టి విపరీతమైనటువంటి ప్రాక్టీస్ అనేటటువంటిది ఉంటేనే ఈ ఎగ్జామినేషన్లో మీరు ఉత్తీర్ణం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం. సో థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్ ఇన్ ఎ న్యూ సెషన్. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.